హాయ్ హలో, వెల్కమ్ టు పీవీఆర్ టీవీ న్యూస్. ఈ రోజు మన కరీంనగర్ జిల్లా మానకొండపు మండలికి చెందిన చంచల్లన్న గ్రామానికి రావడం జరిగింది. సుమంతో ఈ గ్రామ ఎంపీటీసీ గారు మనతోనే ఉన్నారు. పేరు వచ్చేసి గడ్డి రేణుక గణేష్ గారు. అసలు ఎంపీటీసీ గారు మరి గ్రామానికి ఎలా డెవలప్మెంట్ చేశారో వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం. ముందుగా పీవీఆర్ న్యూస్ యజమానికి ప్రత్యేక నమస్కారాలు. మా చంచల్ల గ్రామంలో 2014 నా పేరు గడ్డి గణేష్, చెంజల గ్రామం, మానకొండ మండలం. మా గ్రామంలో రెండుసార్లు ఎంపీటీసీగా మా భార్య ఎన్నుకోబడింది రెండుసార్లు. మొదటిసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినాం. పోటీ చేసి మంచి మెజార్టీతో చెంజల్ల, విజయగూడెం, పెద్దపల్లి గ్రామ ప్రజలు వారికి ముఖ్యంగా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. వారికి రెండుసార్లు గెలిపించినందుకు వారికి ప్రత్యేకంగా వాదవాదనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మా గ్రామంలో ఎంపీటీసీగా 2 పర్యాయాలు అత్యధిక నిధులు తీసుకొచ్చి గౌరవ మాజీ ఎమ్మెల్యే రసమయ్య గారి కృషితోటి మరియు జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైన జీవరామకృష్ణరావు, జెడ్పీసీ శేఖర్ అన్న వారి సహకారంతో 2 పర్యాయాలు 10 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చేసినాము. 30-40 లక్షల సీసీ రోడ్లు కావచ్చు, కుల సంఘాలు, రైతు వేదిక, అదేవిధంగా పెద్దూరుపల్లి గ్రామంలో బీసీ కమిటీ హాల్, అక్కడ సీసీ రోడ్ వేసినాం. అక్కడ మంచినీళ్ళ బావికి చుట్టూ గాజు పోసి వాటర్ సమస్య లేకుండా చేసినాం. అదేవిధంగా నిజాయితీగూడెంలో కూడా డ్రైనేజ్, సైడ్ డ్రైనేజ్ అవి మురికాలు కూడా నిర్మాణం చేసినాం. అక్కడ శ్మశాన వాటికలో బోర్ వేయడం కానీ, అదేవిధంగా చెంజల్ల గ్రామంలో అన్ని కుల సంఘాలు, దాదాపు అన్ని కుల సంఘాలు నిధులు తీసుకొచ్చి ఆ కుల సంఘాలను కూడా నేనే పూర్తి చేసినాను. కుల సంఘాలను కూడా దాదాపు 1 కోటి రూపాయల వరకు చేసిన మా మండలిలో అందరి ఎంపీటీసీల కంటే కూడా అధికంగా నిధులు తీసుకొచ్చి పనులు పూర్తి చేసినాం. అదే కాకుండా మా చెంజల్ల గ్రామంలో ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. ఆ పనులు కూడా చేయాలంటే ముందు మా చెంజల్ల ప్రజలు వారి సహకారంతో మిగతా పనులు కూడా చేస్తామని ఆశిస్తున్నాను. మా గ్రామ ప్రజలకు ముఖ్యంగా ప్రత్యేకంగా వారి ఆశీస్సులతో 2 టర్ములు ఎంపీటీసీగా బాగా గెలవడం జరిగింది. మళ్ళీ రేపు భవిష్యత్తులో స్థానిక ఎలక్షన్లో పోటీ చేస్తే అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి చేస్తానని మా చిన్న గ్రామ ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నా. వారి ఆశీర్వాదంతో మళ్ళీ కూడా వారి ఆశీర్వాదంతో గెలుస్తానని నమ్మకంతో ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో సర్పంచ్గా పోటీ చేద్దామని అనుకుంటున్నాం. గతంలో అయితే 2 పర్యాయాలు మా భార్య ఏ విధంగా అయితే ఓట్లు వేసి అత్యంత మేజర్తో గెలిపించారో అదేవిధంగా అదే ఆదరణ చూపిస్తారని అనుకుంటున్నా. వారికి నేను వెళ్ళవెళ్ళ వారికి ముఖ్యంగా మా చెంజల్ల గ్రామ ప్రజలకు, విజయగూడెం, పెద్దపల్లి గ్రామ ప్రజలకు వారిని చేసిన దానికి నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. వారు చూసిన ఆదరాభిమానాలు కావచ్చు, దానికి నేను దానికి కష్టపడి పనిచేసిన అనుకుంటున్నా.